భారతీయ టూ మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్ప్లెయిన్ చెప్పదాం, నచ్చిన లైక్ సబ్స్క్రైబ్, మోర్ బిట్స్ కొంచెం ఛానల్ వాచ్ చేస్తాండి. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలో అయిన వచ్చేసరికి సమాజంలో జరిగే అన్యాయాన్ని యూట్యూబ్లో చూపిస్తూ అవేర్నెస్ తెప్పించాలని అనుకుంటాను మన సిద్ధార్థ్ అండ్ ఆ టీం. ఇక దీనివల్ల కష్టాలు వస్తాయా అండ్ ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది ఇక సిద్ధార్థ్ చుట్టూ తిరుగుతాయి. అండ్ దాని తర్వాత అయితే అదే టైంలో అయితే మన రకులతో సింగిల్ పరిచయం అవుతుంది. అండ్ ఇలా చేయడం వల్ల జనాలకి ఎలాంటి ప్రయోజనం ఉండదు అండ్ దీనివల్ల నీకు ఇబ్బందులు వస్తాయని ఆమె చెప్తుంది. అయితే అవినీతి సమాజాన్ని సరిచేయడం తమ వల్ల కాదని సిద్ధార్థ్ అనుకుంటుంది. అండ్ ఇండియన్సే రావాలని అనుకుంటుంది. అండ్ అదే టైంలో అయితే కమ్బ్యాక్ ఇండియన్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తాడు మన సిద్ధార్థ్. అండ్ అదే టైంలో అయితే తైవాన్లో ఉన్న ఇండియన్ సేనాధిపతి కమల్ హాసన్ ఇండియాకు వస్తాడు. అండ్ అక్కడ ఓ అడ్డదారిలో కోళ్ళు సంపాదిస్తున్న ఒక వ్యక్తిని చంపేసి తైవాన్లో అండ్ మన కమల్ హాసన్ అయితే ఇండియాకి రావడం జరిగింది. అండ్ ఇండియాకి తిరిగి రాగానే ఇండియాలో అయితే కమల్ హాసన్ కోసం అయితే బాబీ సింహ అంటే సిబిఐ అరెస్ట్ చేయడానికి వెయిట్ చేస్తుంటుంది. ఇకపోతే సేనాధిపతి అనేది ఇండియా వచ్చి సిబిఐ నుంచి తప్పించుకుని ఇక అవినీతి ఎలా అరికట్టింది అనేది మూవీ కాన్సెప్ట్. అండ్ ఇదే టైంలో మరి సిద్ధార్థ్ అండ్ అండ్ టీం ఎలాంటి ఇబ్బంది పడింది అనేది మిగతా కాన్సెప్ట్. అండ్ ఓవరాల్ మూవీ అయితే ఓకే అని చెప్పాలి, హిట్ మూవీ అని చెప్పాలి. అండ్ అంత హై అయితే మూవీ అయితే లేదు, ఎందుకంటే శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ నిలిచింది అండ్ మంచి కంటెంట్. దీంట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ కొంచెం శంకర్ డైరెక్షన్లోనే మార్పు అయితే మిస్ అయిందని చెప్పాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అందరూ మ్యూజిక్ అయితే యావరేజ్ ఉందని చెప్పాలి. ఇక భారతీయుడు సినిమాకి అయితే ఏఆర్ రెహమాన్ అయితే ఎవర్ గ్రీన్ సాంగ్స్ అందించాడు, ఆ స్థాయిలో సాంగ్స్ అయితే అందించలేదు. అండ్ మ్యూజిక్ కూడా ఏ సీన్ కూడా ఆకట్టుకోలేదు అని చెప్పాలి. ఇకపోతే ఏఆర్ రెహమాన్తో అనిరుద్ధ్ను కంపేర్ చేస్తే మాత్రం ఏఆర్ రెహమాన్ మ్యూజికే బాగుందని చెప్పాలి. ఈ మధ్యన అయితే అనిరుద్ధ్ అయితే చాలా వరకు అయితే మ్యూజిక్ అయితే సరి కొట్టలేదనే చెప్పాలి. ఇకపోతే ఏ యాక్షన్ సీన్ కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే అసలు సూట్బుల్ కాలేదని చెప్పాలి. ఇకపోతే ఇంకోటి ఏంటంటే దీనిలో యాక్షన్ ఎపిసోడ్ అయితే చాలా వరకు అయితే చాలా లాంగ్ లెంత్లో ఉన్నాయి అండ్ డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇకపోతే యాక్షన్ సీన్స్ కమలాసంతో ఉండేవన్నీ ఓకే అనిపించాయి, పర్లేదు. అండ్ ల్యాక్ సీన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఇక అదే కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో విషయానికి వస్తే పర్లేదు అనిపించింది. ఇక దీనిలో క్లైమాక్స్ మాత్రం హైలైట్గా నచ్చిందని చెప్పాలి, ఎందుకంటే భారతీ త్రీ కంటిన్యూ కాబట్టి క్లైమాక్స్ అయితే హైలైట్ చేసి మన శంకర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లైమాక్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ బాగుంది. ఇంకా దీంట్లో కమలాసన ఉడుతుడుగా కమలాసన అయితే గెటప్ అయితే అంత ఓవర్గా ఉందని చెప్పాలి, అంత సూటబుల్ ఏం కాదు. ఇకపోతే కమలాసన ఫేస్కి అయితే అంత సూటబుల్ అయితే నాకైతే నచ్చలేదు, కొంచెం మేకప్ అయితే వేరే విధంగా ఉంది. ఇక ఓవరాల్గా అయితే మూవీ అయితే నాకైతే హిట్ మూవీ అనిపిస్తుంది. నా రేటింగ్ వచ్చి 5/3 అని చెప్పాలి, నచ్చలేక.